కారులో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న మెదక్ జిల్లా రామన్నపేట పోలీసులు. రామన్నపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు మెదక్ జిల్లా రామన్నపేట పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా రామన్నపేట మీదుగా కారులో పవర్ రాజు, సర్దార్ అనే వ్యక్తులు అన్నవరం నుండి నారాయణ కేడుకు అక్రమంగా నిషేధిత గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. పవర్ రాజు, సర్దార్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 13 ప్యాకెట్లు 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రామన్నపేట తహసీల్దార్ ముందు పంచనామా చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నారాయణఖేడ్కి చెందిన పవర్ రాజు, కర్ణాటకకు చెందిన సర్దార్ అనే నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈరోజు అందాదా ఉదయం 6:30 గంటల సమయంలో రామన్నపేట ఎస్ఐ గారికి వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు కారులో గంజాయి ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం నుంచి తీసుకొని ఇటు నారాయణఖేడ్ సైడ్ వెళ్తున్నారని ఒక సమాచారం రాగా మనం ఇక్కడ దొంగల ధర్మవరం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి వీళ్ళు ఆ కారు నంబర్ TS10EA 5096 అనే కారు వచ్చింది. దాంట్లో మనం సంబంధిత రామన్నపేట తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా చేసి ఆ కారులో ఉన్నటువంటి ఈ గంజాయి ప్యాకెట్లు, ఒక్కొక్క గంజాయి ప్యాకెట్లు దాదాపుగా 2 కిలోల వరకు ఉంది. ఇవి మొత్తము 13 ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని ఈ మన నారాయణఖేడ్ దగ్గర కంగటి మండలము చెందినటువంటి రాజు, పవర్ రాజు అన్నట్టు ఆయన కారు ఇది. ఆ కారులో తీసుకొని వస్తున్నాడు, ఇక్కడ అన్నవరంలో కొనుక్కొని వస్తున్నానని చెప్తున్నాడు. అతనితో పాటుగా ఈ కారు డ్రైవరు సర్దార్ అని చెప్పేసి నేను అతనికి తెలిసిన వ్యక్తి, అతను పక్కనే ఉంటాడు వాళ్ళ తెలిసిన వ్యక్తి, ఇద్దరు కలిసి తీసుకొని వస్తున్నారు. అయితే ఇవి ఎట్లా పెడుతున్నారంటే కారులో మనం నార్మల్గా చెక్ చేస్తే కూడా దొరకాయి ఇవి. ముంగట మనకు ఏదైతే డాష్ బోర్డు ఉంటుందో డాష్ బోర్డుకును ఇంజన్ మధ్యలో ఒక ఐరన్ బాక్స్ లాంటిది చేపించుకొని దాని లోపల పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఈ కారు కింద ఏదైతే సైలెన్సర్, ఇంజన్, డీజిల్ ట్యాంకర్ మధ్యలో ఒక ప్లేస్ చేసి ఆ ప్లేస్లో కూడా కింద రెండు పట్టీలు కొట్టి అలా పెడతా ఉన్నారు. ఇది మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనము పూర్తి స్థాయిలో సిబ్బందిని పెట్టి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎస్ఐ రంజిత్, తర్వాత SI2 రామచందర్, తర్వాత కానిస్టేబుల్ మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. రెవెన్యూ వాళ్ళ సహకారంతో మనం వీటిని సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులను ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొని వచ్చినారు ఏందనేది కూడా పూర్తి స్థాయి విచారణ అనంతరం తెలియబడుతుంది. ఇతను ఈ ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ 7000 పెట్టి కొనుక్కొచ్చాను అంటున్నాడు. 13 ప్యాకెట్లు కాకపోతే ఇది మార్కెట్లో వీళ్ళు తీసుకుపోయి దీన్ని కుల్లా చేసుకొని 100 గ్రాములు 50 గ్రాములు తీసుకొని వాళ్ళ ఏరియాలో అమ్ముతానంటున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ మీద దాదాపు వీళ్ళు కొన్నదానికంటే 3-4 గడల రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతారని చెప్పి చెప్తున్నాడు. అనంతరం మిగతా వివరాలు తెలుపబడతాయి. పతన ఫస్ట్ అయితే పవర్ రాజు, ఇతంది నాగూర్బి అనే గ్రామము, కంగటి మండలము, అది ఒక తండ నాగూర్బి అనేది తండ. అదేవిధంగా ఇంకో అబ్బాయి పేరు సర్దారు, ఇతంది లక్ష్మీరామ్ తాండా అని చెప్పేసి నని చింతాకి మండల్ కర్ణాటక, బీదర్ డిస్టిక్ కర్ణాటక. వీళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ అవుతారు. వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.